ఎస్ఐటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జర్నలిస్టుల ఇళ్ల స్థానాలకై తనవంతు ప్రయత్నం చేస్తామన్న ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధిరెడ్డి. ప్రభాకర్ రెడ్డి శవయాత్రను కోసూరు గ్రామంలో ఊరేగింపు చేసి చెప్పులతో కొట్టిన దహనం. జనసేన పార్టీ కార్యదర్శి బుద్రెడ్డి శ్రీనివాస్ సందర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి భౌతిక గాయానికి నివాళులు అర్పించారు. ముచ్చట కార్యక్రమం పోస్టర్ను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకై తన వంతు ప్రయత్నం చేస్తానని, జర్నలిస్టులందరికీ న్యాయం చేస్తానని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధిరెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జర్నలిస్టుల కుటుంబాలతో మాటముచ్చట కార్యక్రమం పోస్టర్ను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గ పరిధిలో జర్నలిస్టులకు అందరికీ సరిపడే ప్రభుత్వ స్థలం లేని కారణంగా కొంత ఆలస్యం జరుగుతుందని అన్నారు. గత 3 నెలలుగా తాను జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భూమి లేని కారణంగా భూమి కోసం పక్క నియోజకవర్గ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని కలిసి తమ జర్నలిస్టుల కోసం కొంత ప్రభుత్వ భూమి కేటాయించాలని కోరినట్లు వెల్లడించారు. ఎల్బీనగర్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం తాను తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని, త్వరలోనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్ట్ జేఏసీ సలహాదారుడు చాముకురి రాజు, చైర్మన్ దిశరాజు, వైస్ చైర్మన్ పగడల దేవయ్య, జనరల్ సెక్రటరీ బాలు, కోశాధికారి కొమ్మరాజు, కేడారి శ్రీనివాస్, ఎల్బీనగర్ వర్కింగ్ జర్నలిస్ట్ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మన ఎల్బీనగర్ శాసనసభ్యులు, గౌరవనీయులు, పెద్దలు దేవిరెడ్డి సుధీరన్న గారి ఆహ్వానం మేరకు మనం ఈరోజు ఇక్కడ సమావేశమైనాం. ముందుగా మనల్ని ఇక్కడికి పిలిచి సమావేశం ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే సుధీరన్న గారికి ముందుగా మన జేఏసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా మన ముఖ్య సలహాదారులు చామకూర రాజు గారికి, వైస్ చైర్మన్ దేవన్న గారికి, మన జనరల్ సెక్రటరీ బాలు గారికి, నా తోటి మిత్రులందరికీ కూడా సభ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ, ఇప్పటివరకు మనం చాలా రకాలుగా పోరాటాలు చేసాం. గత 2 నెలలుగా మనము మే 18వ తేదీన మనం ఒక సమావేశం అయ్యాం ఎల్బీ నగర్లోని ప్రసన్నాంజన స్వామి టెంపుల్లో. అక్కడ ఒక జేఏసీ ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మనం నిర్ణయించుకొని, మనం ఇళ్ల స్థలాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తుందో మన ఎమ్మెల్యే గారిని కూడా మనం రిక్వెస్ట్ చేద్దామని చెప్పేసి ఆ రోజు సమావేశంలో నిర్ణయం తీసుకొని, నెక్స్ట్ డేనే జేఏసీ బృందంగా మనమంతా వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మేము మిమ్మల్ని కోరేది ఒకటే, మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కొంతమంది ఏదో రకంగా మిస్గైడ్ చేసి అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి. సో ఈ విషయాలన్నీ మీకు తెలుసు, వారు ఎవరో తెలుసు, మిస్గైడ్ చేసేది తెలుసు, అన్నీ తెలుసు. సో ఈ విషయంలో నేను ఏం చెప్పేది ఏం లేదు. మీకు తప్పకుండా మా తరఫున, మా జర్నలిస్ట్ జేఏసీ తరఫున మేము మాటిస్తున్నాం. తప్పకుండా మిమ్మల్ని ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకొని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. నిశాచరాన మసలుతున్న తెలంగాణ ఉద్యమాన జయ జనని కల్ప ధ్రువ జాగృతమైందిరా, జయ నినాదమందిస్తూ అభివృద్ధిని కాంక్షిస్తూ సంక్షేమ రంగాన ప్రథమంగా నిలిచరా. త్యాగాల నేలపైన యాగాలు చేసిన వ్యధ మిగిలిన జీవితాల్లో వెలుగులెన్ను నింపెన రహదారుల విస్తరణల రాజీ ఏర్పడుడురా, సంక్షేమ బాటలోనె వెనుకడుగే వేయడురా, రహదారుల విస్తరణల రాజీ ఏర్పడుడురా, సంక్షేమ బాటలోన వెనుకడుగే నేను మేము అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, ఏదన్నా సరే మీరు అడగండి, ప్రయత్నం చేయండి. అడిగే హక్కు మీకుంది, ఆ స్వతంత్రం ఉంది, మీకు హక్కు అడిగే స్వతంత్రం ఉంది, ఆ హక్కు ఉంది. మరి చేయగలుగుతామా లేదా సంగతి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా. అందరి దగ్గరికి ఎన్నోసార్లు పోయినా మీకు తెలియదు, నేను మంచిరెడ్డి కిషన్ రెడ్డి దగ్గరికి వీడికి వెళ్ళే వాళ్ళ ఊరికి 2 సార్లు ఈ విషయం మీద పోయినా, 2 సార్లు ఈ విషయం మీద పోయినా, సబితాయినారి దగ్గర 3 సార్లు పోయినా, మంచిరెడ్డి కిషన్ రెడ్డి దగ్గర దాదాపు ఒక 4 సార్లు 5 సార్లు 6 సార్లు ఫోన్లలో మాట్లాడినా.
ఆర్డీఓ గారితో ఇతర ఆర్డీఓలతో దాదాపు ఒక 7-8 సార్లు మాట్లాడినా. కలెక్టర్ గారికి ఒకసారి చెప్పినా. సబితాయి నాయుడు గారికి ఫోన్లలో ఒక 4-5 సార్లు మాట్లాడినా. నా దగ్గరికి వచ్చిన ప్రెస్ మిత్రులు, ప్రింట్ మీడియా వాళ్ళ మిత్రులు, కొంతమంది ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల్ని నేను 4-5 సార్లు మాట్లాడి 5-6 సార్లు మాట్లాడినాక ఊకే వాళ్ళు విసుగు చెందుతారేమో అని చెప్పేసి నేనే ఊకే రిపీటెడ్లీ మాట్లాడితే బాగుంటుంది, మీ తరఫు కూడా మీరు ఓటు కోసం అడుగున్నారని చెప్పేసి వాళ్ళని పంపించిన ఆడికి వీళ్ళు ఒక 7-8 సార్లు పోయింది. ఇన్ని ఎక్సర్సైజులు చేస్తే ఇలా ఈ కొలిక్కి వచ్చింది. కాబట్టి అందరికి వస్తే సంతోషిద్దామని చెప్పేసి ఉన్నారు. కాబట్టి అది ప్రయత్నం గతి చేద్దాం, ప్రయత్నం చేస్తే ఏదైనా సఫలమైతే నమ్మకం నాకు ఉన్నది. కాబట్టి ఆ ప్రయత్నాన్ని ముందుకు పోదామని సందర్భంగా మనం చేసుకుంటూ పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ దళితుల ఆధ్వర్యంలో క్రోసూరు గ్రామంలో వైసీపీ పంచ్ ప్రభాకర్ రెడ్డి అనేటువంటి కుక్క దళితులపై మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ 5 మండలాల ఎస్సీసీఎల్ నాయకులు కలిసి పంచ ప్రభాకర్ రెడ్డి శవయాత్రను కోసూరు గ్రామంలో ఊరేగింపు చేసి చెప్పులతో ఒకటి దహనం చేయడం జరిగింది. ఖబర్దార్ పంచ ప్రభాకర్ రెడ్డి అని దళితులందరూ ముక్తకంఠంతో అతన్ని శిక్షించాలని, అతన్ని భారతదేశ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి గుడిసె కిరణ్ కుమార్, పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి పటిబండ్ల బాలయ్య, అచ్చంపేట మండల పార్టీ అధ్యక్షులు నందిగామ ఆశీర్వాదం, 5 మండలాల ఎస్సీసీఎల్ అధ్యక్షులు, నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులు మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. జై కోమల పార్టీ, జై తెలుగుదేశం. ఎంతో అగౌరవంగా మాట్లాడి మేమెంతో కష్టపడి పనిచేసుకుంటూ మా కష్టంతో మేము బతుకుతూ చేతి గుర్తులు చేసుకుంటూ సమాజంలో గౌరవంగా పడుతున్న మమ్మల్ని ఈ రకంగా అసభ్యకరమైన పదజాలు మాట్లాడాడు. ఇతనిపై పార్టీ ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా, అతన్ని సభ్యత్వాన్ని రద్దు చేయకుండా అతన్ని ఇంకా కూడా కొనసాగిస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చోదకుండా వస్తున్నాడు. దళితుల మేనమామనని చెప్పి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా గజలెక్కి దళితులను కించపరుస్తూ 36 పథకాలను రద్దు చేసి దళితుల మనోభావాలను దెబ్బతీస్తున్నటువంటి వారిని ఎంకరేజ్ చేస్తూ ప్రతి ఒక్క కులానికి అన్నలోపంలాగా సోదరభావంతో మమ్మల్ని ఐక్యంగా ఉండకుండా గొడవలు పెట్టుకుంటూ ఈ రాష్ట్రంలో భారం జరుగుతుంది. ఇటువంటి భారం రచించి ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చెప్పి దళితులందరూ కూడా ఈ పోరాటం ఇంకా కొనసాగించాలని చెప్పి కోరుకోండి. జై తెలుగుదేశం, జై కోమల పార్టీ. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన జంగంపేట గ్రామానికి చెందిన జన సైనికుడు మాతా లక్ష్మీనారాయణ భౌతిక గాయని శుక్రవారం జంగంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పారంశెట్టి సూర్యచంద్ర, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బుద్రెడ్డి శ్రీనివాస్ సందర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఓదార్చి లక్ష్మీనారాయణ భౌతిక గాయనికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పారంశెట్టి సూర్యచంద్ర మాట్లాడుతూ మాతా లక్ష్మీనారాయణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఎంతో బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా మాతా లక్ష్మీనారాయణ రోడ్డు ప్రమాదంలో గాయపడి కాకినాడలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగిందన్నారు. డాక్టర్లు ఇతన్ని పరీక్షించి బ్రెయిన్ డెడ్ అయిందని తెలియజేయడం జరిగింది. అలాగే వైద్యులు మాతా లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులను అవయవదానానికి ఒప్పించడం జరిగిందని, ఈ మాతా లక్ష్మీనారాయణ అవయవాలను నలుగురికి అమర్చడం జరిగిందని, ఎప్పటికీ జన సైనికుడు మాతా లక్ష్మీనారాయణ ఈ నలుగురిలో బతికే ఉన్నాడని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. రోడ్డు ప్రమాదంలో మరణించినటువంటి మాతా లక్ష్మీనారాయణ యువకుడు, మరి లక్ష్మీనారాయణ మరణించిన
ఎనిమిది మందికి పునర్జన్మ పునర్జన్మ ఇవ్వడం అనేది ఇవాళ అందరికీ కూడా స్ఫూర్తిదాయకం. సందర్భంగా లక్ష్మీనారాయణ బిడ్డ లేకపోయినా లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం వల్ల ఎనిమిది మంది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి బిడ్డలకి ఎనిమిది మందికి పునర్జన్మనిచ్చిన మరి చరిత్రలో నిలిచిపోవడం జరిగింది. రా లక్ష్మీనారాయణ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ నిర్ణయం ఎవరు చేయని నిర్ణయం, ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు ఈ కుటుంబానికి ఆర్థిక సహకారం చేసి ఈ అబ్బాయి పేరు మీద మంచి కార్యక్రమాలు చేసే ఆలోచనలో కూడా ఉన్నట్టు తెలియజేశారు. జనసేన పార్టీ తరఫున సకాల సానుభూతి. నీ బిడ్డ చనిపోలేదమ్మా, ఎనిమిది మంది రూపంలో ఉన్నాడు నీ బిడ్డ. నీకు ఇవాళ ఎనిమిది మంది రాత్రి హాస్పిటల్లో డాక్టర్లు అందరూ చూపించారమ్మా ఈ అబ్బాయి. ఈ బిడ్డ దగ్గర నుంచి తీసిన అవయవాలన్నీ నాకు చూపించారు. చూపిస్తే నాకు ఈ అబ్బాయికి ఆపరేషన్ చేసి అవయవాలు తీసిన డాక్టర్లు అందరూ కళ్ళం నీళ్ళు తెచ్చుకుని ఏడ్చారండి. ఎందుకంటే చిన్న వయసు అంటే చాలా మందికి అవయవదానం చేద్దామని అనుకున్న ఆరోగ్యాలు బాగుపడ వాళ్ళు చేయలేరు. అసలు మా నాన్నగారు అక్కడ వెంటిలేటర్ మీద ఉన్నారు, ఐసీయూలో ఉన్నారు. మేము అవయవదానం చేయడానికి ఆయనకి అన్ని రకాలుగాను కుదరలేదు. కాకినాడ హాస్పిటల్ నుంచి వచ్చామండి, ఆ రోజు నుంచి వెంటిలేటర్ మీద ఉన్నారు. తల్లి ధైర్యంగా ఉందమ్మా. అమ్మ మేమందరం నీ బిడ్డగా ఏమ్మా ధైర్యంగా ఉంది తల్లి. ఎన్నిసార్లు మాతో పాటు వచ్చేవాడమ్మా, మాతో పాటు తిరగడానికి వచ్చేవాడు అబ్బాయి. జగ్గంపేట గ్రామానికి చెందిన జన సైనికుడు మాతా లక్ష్మీనారాయణ రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఈ అబ్బాయి మరణం జనసేన పార్టీకి, కుటుంబ సభ్యులకు, ఈ అబ్బాయి బంధుమిత్రులందరికీ కూడా తీరని శోక సముద్రంలో ముంచడం జరిగింది. మరి ఈ అబ్బాయి తల్లిదండ్రులు, ఈ అబ్బాయి కుటుంబ సభ్యులు అందరూ తీసుకున్న నిర్ణయం, ఈ అబ్బాయికి మైండ్ డెడ్ అయింది, ప్రాణం కొంచెం మిగిలిన అవయవాలు పనిచేస్తున్నాయి. ఈ అబ్బాయి చనిపోయినా నా బిడ్డ చనిపోతాడు అన్న సంగతి తెలిసి నా బిడ్డ రూపంలో నా బిడ్డకు ఉన్న అవయవాలు 10 మందికి ఉపయోగపడాలని ఈ అబ్బాయికి ఉన్న అవయవాలు అన్ని కూడా దానం చేయడం జరిగింది. ఈ తల్లిదండ్రులు వీరభద్రరావు గారికి, తల్లికి, కుటుంబ సభ్యులు శివకి, పెద్దానికి అందరికి కూడా జనసేన పార్టీ తరఫున, ప్రజలందరి తరఫున చాలా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే లక్ష్మీనారాయణ ఇవాళ మరణించలేదు, 8 మందికి ప్రాణాలు నిలబెట్టడం జరిగింది. లక్ష్మీనారాయణ ఒక దేవుడితో సమానం. ఆ 8 మంది కుటుంబాలు కూడా ఇవాళ మన బిడ్డ చనిపోయాడని మనం ఎంతో శోక సముద్రంలో కుమిలిపోతా ఉన్నాం. ఆ రకంగా చావు బతుకుల్లో ఉండి చనిపోవడానికి సిద్ధంగా ఉన్న 8 మంది కుటుంబాలకి ప్రాణాలు పోసి, 8 మంది బిడ్డల తల్లిదండ్రులకి పునర్జన్మ ఇచ్చిన కుటుంబం చిరస్థాయిలో నిలిచిపోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేసేది, ఈ రకమైన పరిస్థితుల్లో మరి ఎవరైనా అవయవదానం చేయడానికి కూడా ముందుకు రావటం వల్ల ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ విషయం అంతా కూడా మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఈ కుటుంబానికి అబ్బాయి జనసేన పార్టీ తరఫున క్రియాశీలక సభ్యత్వం చేయించుకోవడం వల్ల 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చెక్ కూడా త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు పంపిస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ కుటుంబానికి జనసేన పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. జర్నలిస్ట్ ఇళ్ల స్థలాలకై తరవంతు ప్రయత్నం చేస్తానని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధిరెడ్డి జర్నలిస్టులందరికీ న్యాయం చేస్తానని సుధిరెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జర్నలిస్టుల కుటుంబాలతో మాటాముచ్చట కార్యక్రమం పోస్టర్ను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో జర్నలిస్టులందరికీ సరిపడే ప్రభుత్వ స్థలం లేని కారణంగా కొంత ఆలస్యం జరుగుతుందని అన్నారు. గత 3 నెలలుగా తాము జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నానని తెలిపారు. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భూమి లేని కారణంగా భూమి కోసం పక్క నియోజకవర్గ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని కలిసి తమ జర్నలిస్టుల కోసం కొంత ప్రభుత్వ భూమి కేటాయించాలని కోరినట్లు వెల్లడించారు. ఎల్బీనగర్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం తాను తీవ్రంగా ప్రయత్నిస్తున్నానని, త్వరలోనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అక్కడ మాట్లాడిన కాడ, గుళ్ళో మాట్లాడిన కాడ ఓ తిరిగా మాట్లాడారు మన రిపోర్టర్లే. ఇక
అక్కడికి వచ్చినాక సార్ దగ్గరకు వచ్చినాక ఒత్తిడిగా రెస్పాన్స్ అయ్యారు. ఒక దగ్గర ఉంటే ఒక దగ్గర ఉండి ఈ లీడర్లే పెట్టుకోవాలి, ఇవన్నీ కొద్దిగా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అవుతుందని అందరం ఒప్పుకునే అవసరం ఉన్నప్పుడు ఖర్చు పెట్టినాయి. అదొకటి. ఇంకోటి ఫ్యూచర్లో మళ్ళీ ఏమైనా సొసైటీ పరంగా ఏమైనా అవకాశం ఉంటుందేమో అని ఒకటి హౌసింగ్ సొసైటీ రిజిస్ట్రేషన్ చేద్దామంటే మన ఎల్బీ నగర్ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు దేవిరెడ్డి సుధీరన్న గారి ఆహ్వానం మేరకు మనం ఈరోజు ఇక్కడ సమావేశమైనాం. ముందుగా మనల్ని ఇక్కడికి పిలిచి సమావేశం ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యే సుధీరన్న గారికి ముందుగా మన జేఏసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా మన ముఖ్య సలహాదారులు చామకూర రాజు గారికి, వైస్ చైర్మన్ దేవన్న గారికి, మన జనరల్ సెక్రటరీ బాలు గారికి, నా తోటి మిత్రులందరికీ కూడా సభ తరఫున నమస్కారాలు తెలియజేస్తూ యాగాలు చేసిన వ్యధ మిగిలిన జీవితాల్లో వెలుగులెన్ను నింపెన రహదారుల విస్తరణల రాజీ పడడురా సంక్షేమ బాటలోనే వెనుకడు. మన్సూరాబాద్ డివిజన్ నందు సరస్వతి నగర్ మరియు శ్రీరామ్ నగర్ కాలనీల యందు నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎల్బీ నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధీరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. ముందుగా డ్రైన్లు రోడ్లు వాటికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. విడతల వారీగా అన్ని సమస్యలు పరిష్కారం చేయడం జరుగుతుందని కాబట్టి ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొప్పల విఠలరెడ్డి, డివిజన్ అధ్యక్షులు జగడి మల్లారెడ్డి, మాజీ డివిజన్ అధ్యక్షులు జగదీష్ యాదవ్, యువ నాయకులు జగడి రఘువీర్ రెడ్డి, నాయకులు రామాచారి, యాదగిరి నేత రామచంద్రారెడ్డి, బాలరాజుగౌడ్, విజయ్ భాస్కర్ రెడ్డి, వెంకన్న మరియు పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్ష మరియు కార్యవర్గులు, ఉద్యమకారులు, నాయకులు, మహిళా పార్టీ శ్రేణులు, అభిమానులందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని మహదాపూర్ గ్రామ శివారులో గల పురాతన శ్రీ పార్వతీ పరమేశ్వర శనీశ్వర దేవస్థానం నిర్మించబడింది. ఇక్కడ ప్రతి శనివారం మరియు రెండో శనివారం ఇక్కడికి భక్తులు వస్తారని, ఇక్కడికి వచ్చిన భక్తులకు వాళ్ళకున్న శని దోషాలు తొలగిపోతాయని భక్తులు అంటున్నారు. అదే మాదిరిగా శివరాత్రికి ఘనంగా జాతర జరుగుతుందని తెలిపారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో అక్రమ అరెస్టును నిరసిస్తూ శుక్రవారం రోజున బెల్లంపల్లిలోని భగత్ సింగ్ విగ్రహం ముందు నల్ల జెండాలతో నిరసన రాస్తారోకో కార్యక్రమం, రేపు వరంగల్కు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నిరసిస్తూ విభజన హామీలను అమలు చేయాలని ఈ రోజు వరంగల్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమేని సాంబశివరావు గారు మరియు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తక్కలపల్లి శ్రీనివాస్ గారు నిరసన కార్యక్రమం చేస్తున్న వీరితో పాటు పార్టీ ప్రజల సంఘాల రాష్ట్ర జిల్లా నాయకులను అక్రమ అరెస్టు చేసినందుకు వారిని వెంటనే విడుదల చేయాలని ఈ రోజు సాయంత్రం 4:30 భగత్ సింగ్ విగ్రహం ముందు నల్ల బ్రాడ్జీ జెండాలతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి నియోజకవర్గ కార్యదర్శి కామ్రేడ్ గంటా చంద్రశేఖర్, రాష్ట్ర సమితి సభ్యులు కామ్రేడ్ మిట్టపల్లి వెంకటస్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చిప్ప నరసయ్య, పట్టణ సహాయ కార్యదర్శి బియ్యాల ఉపేందర్, బెల్లంపల్లి మండల కార్యదర్శి కామ్రేడ్ బొంతల లక్ష్మీనారాయణ, జిల్లా సమితి సభ్యులు ఆడపు రాజమౌళి, కామ్రేడ్ ఎల్తూరు శంకర్, పట్టణ నాయకులు దాసరి తిరుపతి గౌడ్, రత్నం రాజం, రత్నం ఐలయ్య, బాలయ్య, నస్పూరి తిరుమలేష్, శంకర్, పులిపాక ప్రణీత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కామ్రేడ్ పూనమరెడ్డి సంబశివరావు గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ తక్కలపల్లి శ్రీనివాసరావు గారు, డిహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మారపాక అనిల్ కుమార్ గారు, అదేవిధంగా మహిళా సంఘాలు ప్రజా సంఘాల నాయకుల్ని ఈరోజు హన్మకొండలో పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసింది. దీన్ని సిపిఐ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ సమితి తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారు తెలంగాణ విభజన సమయంలో ఈ తెలంగాణకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలుపరచకుండా ఒక దిక్కు బయ్యారం ఉక్కు పరిశ్రమను అక్కడ పెడతానని ఇప్పటి వరకు ఆ హామీ అట్లనే ఉన్నది. అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ మాట ఇచ్చిన తీరును ఇప్పటికీ నిలుపుకోలే. ఇక్కడ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పిస్తారన్న ఆ మాట కూడా కామ్రేడ్ పూనమరెడ్డి సాంబశివరావు గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ తక్కలపల్లి శ్రీనివాసరావు గారు, డిహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మారపాక అనిల్ కుమార్ గారు, అదేవిధంగా మహిళా సంఘాలు ప్రజా సంఘాల నాయకుల్ని ఈరోజు హన్మకొండలో పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసింది. దీన్ని సిపిఐ పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ సమితి తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారు తెలంగాణ విభజన సమయంలో ఈ తెలంగాణకు ఇచ్చిన వాగ్దానాన్ని అమలుపరచకుండా ఒక దిక్కు బయ్యారం ఉక్కు పరిశ్రమను అక్కడ పెడతానని ఇప్పటి వరకు ఆ హామీ అట్లనే ఉన్నది. అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ మాట ఇచ్చిన తీరును ఇప్పటికీ నిలుపుకోలే. ఇక్కడ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పిస్తారన్న ఆ మాట కూడా నీళ్ల మీది మూటలే అయినాయి. దీనితో పాటు విద్యారంగంలో వైద్య రంగంలో ఈ తెలంగాణకు రావాల్సిన న్యాయపరమైన బడ్జెట్ను ఇవ్వకుండా ఈ బీజేపీ ప్రభుత్వం బీజేపీతర రాష్ట్రాలను అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టే లక్ష్యంతో ఇవాళ తెలంగాణను కూడా కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెడుతూ ఇవాళ ఈ తెలంగాణలో పాగా వేసే కార్యక్రమం ద్వారా ఇవాళ వస్తున్న సందర్భంగా శాంతియుతంగా పోరాటం చేస్తున్న మా నాయకుల్ని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వాళ్ళ మీద పెట్టిన కేసులు వెంటనే బేషరత్తుగా కొట్టివేయాలని చెప్పి వాళ్ళని విడుదల చేయాలని చెప్పి సిపిఐ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకై తన వంతు ప్రయత్నం చేస్తానన్న ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధిరెడ్డి. ప్రభాకర్ రెడ్డి శవయాత్రను కోసూరు గ్రామంలో ఊరేగింపు చేసి చెప్పులతో కొట్టిన దహనం. జనసేన పార్టీ కార్యదర్శి బుధిరెడ్డి శ్రీనివాస్ సందర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి భౌతిక కాయానికి నివాళులర్పించారు. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.